రాహుల్ గాంధీ రాకెట్ బలపరుస్తూ దేశవ్యాప్తంగా ఉండే కాంగ్రెస్ కార్యకర్తలు ఈ మోడీ అమిత్ షా ప్రభుత్వానికి నిలబడలేదు. ఈనాడు రావణుడు ఎవరో ఈ దేశ ప్రజలకు తెలుసు. రావణ లక్ష్యాలు ఎవరితో ఉన్నాయో ఈ దేశ ప్రజలకు తెలుసు. అది గురించి మాట్లాడడం చాలా అవమానకరం. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈరోజు తమ నిరసన తెలియజేస్తుంది. ఈరోజు ఈ దేశంలో మహిళలకు లక్ష్యం లేదు. దగ్గరగా మహిళలను ఊరేగింపు చేస్తున్నారు, మానవకేలు చేస్తున్నా ఈ పోటీ. ఈనాడు ఆయన జపవాయం చేస్తున్నాడు, ఆయన పూజ చేస్తున్నాడు, కానీ ఇతర ప్రారంభం మాత్రం చేస్తున్నాడు. కాబట్టి నేను ఇంట్లో ముందు జపం చేసుకోవడం ఖాయం. కాబట్టి ఈనాడు మేము రావుల్ గారికి మొదలుగా ఈ నిరసన కార్యక్రమాన్ని పెంచాము. జై రాహుల్, జై రాహుల్, మోడీ. బీజేపీ వారు వాళ్ళ పోస్టర్లో రాహుల్ గాంధీ గారు రావణాసురుడితో పోలుస్తూ పోస్టర్లు పెట్టారు. ఇది చాలా దుర్మార్గం, అవమానకరం. ఆ రావణ లక్షణాలు ఏమైనా ఉన్నాయంటే రావణ లక్షణాలు అన్నీ కూడా మోడీలో ఉన్నాయి తప్ప రాహుల్ గాంధీలో మంచి లక్ష్యాలు ఉన్నాయి, మంచి పనులు ఉన్నాయి. ఏనాడు కూడా ఆయన మీలాగా ప్రవర్తించలేదు. ఆ రాక్షస గుణాలను కలిగిన రావణుడు నీవే తప్ప రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారు ఎప్పుడే కానీ రాముడి లక్షణాలు ఉన్నాయి. అందరినీ సమానంగా చూడాలి, ధర్మం నాలుగు పాదాలు నడవాలని కోరుకునే వ్యక్తి రాహుల్ గాంధీ. అందరితో కలిసిమెలిసి మీలా యాక్షన్లు చేయడం, ఆయన ఏదైనా చూస్తే అంత ప్రాక్టికలే. ఒక దళితుడి పోయి భోంచేస్తామని చెప్పి మీ ఇంటి నుంచి భోజనాలు తీసుకుపోతారు, అది కాదు. ఆ ఇంట్లో వాళ్ళు వండిన అన్నాన్ని తిని వాళ్ళ పరుపుల మీద వాళ్ళ మంచం మీద పడుకున్న ఏకైక వ్యక్తి భారతదేశంలో రాహుల్ గాంధీ ఒక్కడే. ఒక లారీ డ్రైవర్ అంటే ప్రయాణం చేసి డాబాలో వాళ్ళు తినే కంచాల్లో అంటే ఆ ప్లేట్లలో ఆ డాబాలో కూర్చొని తిన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ. ఇలా ఎన్నో చేశాడు ఆయన. అవన్నీ కూడా దేశ ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడం కోసమే. నీలాగా మోడీ అడ్డదారులు వచ్చి ఏమన్నా ఛాయ్ 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 అమ్మకుండా అది కట్టుకథలు చెప్పి దేశాన్ని కబలించేసి ఆ ప్రధానమంత్రి పదవి అలంకరించిన తర్వాత నీ శక్తియుక్తులు అన్నీ కూడా ఆధారికి అప్పజెప్పి ఆయన ఇచ్చే డబ్బుల మీద నీ పార్టీని నడుపుకుంటూ నువ్వు బతుకుతున్నావు తప్ప ఆధారి మారి లేకపోతే నీ పార్టీ లేదు, బీజేపీ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ అటు కాదు, ప్రజల నుంచి వచ్చిన పార్టీ, ప్రజల మద్దతున్న పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఏ కార్యక్రమమైనా ప్రజల నుంచి వస్తుంది. మోడీ జాగ్రత్త, ఇంకోసారి మీ వాళ్ళతో ఇటువంటి పనులు చేయించొద్దని కాంగ్రెస్ పార్టీగా మేము మోడీ గారిని హెచ్చరిస్తున్నాము.